తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో గీతా జయంతి పర్వదినం సందర్భంగా స్థానిక మంగమూరు రోడ్డులోని శ్రీ అచలానంద ఆశ్రమంలో విద్యార్థులు భక్తులచే భగవద్గీత 18 అధ్యాయాలు గీతా పారాయణం విశేష పూజలు జరిగాయి. గతంలో జరిగిన భగవద్గీత కంఠస్థ పోటీల్లోని విజేతలను శ్రీ పరిపూర్ణ సిద్ధానంద స్వామి చేతుల మీదుగా పుస్తక బహుమతులు శ్రీవారి చిత్రపటం ప్రశంసా పత్రాలు అందజేశారు. నాలుగు విభాగాలలో ప్రథమ స్థాయి విజేతలు ఈ నెల 29న తిరుమలలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారు. कार्यक्रम में विद्यार्थुलु तल्लिदंड्रुलु पाठशाल याजमान्यं टीटीडी प्रोग्राम असिस्टेंट रावेनूतल रामकृष्ण अधिक संख्यलो भक्तुलु पाल्गोन्नारु. ఈరోజు గీతా జయంతి శ్రీకృష్ణ భగవానుడు భూలోకానికి భగవద్గీతను అందించినటువంటి పరమ పవిత్ర దినం. ఆ సందర్భంగా భారతదేశంలోను యావత్ ప్రపంచంలోను హైందవులంతా జరుపుకునే పరమ పవిత్ర దినం ఈ దినం. అందువల్ల ఈరోజు గీతాచార్యుని స్మరించుకోవడం మన యొక్క ధర్మం కాబట్టి వారి యొక్క సందేశాన్ని వారి హితబోధని వారి యొక్క వారు ప్రబోధించినటువంటి ఆదర్శాన్ని ఈ రోజు మనం సమాజంలో ప్రబలంగా తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకత ఎంతనే ఉన్నది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఘోరాలు అకృత్యాలు ఇవన్నీ సద్దుమణగాలి అంటే గీతాచార్యుని యొక్క సందేశాన్ని మనం పాటించాలి. స్వధర్మం పరధర్మం తర్వాత స్వహితం పరహితం ఇత్యాది తారతమ్యాలు తెలుసుకొని పరహితాన్ని ఆదర్శంగా తీసుకొని పరధర్మాన్ని అనాదర్శంగా తీసుకొని నడవడమే మన ధర్మంగా భావించాలి. కాబట్టి కృష్ణుడు ఏం చెప్పాడు మనకి అంటే విద్యుక్త ధర్మాన్ని ఆచరించండి అని చెప్పాడు. కర్మ ఫలాలని ఆశించకండి అని చెప్పాడు. కర్మని చేయవద్దని ఎక్కడ చెప్పలేదు. కర్మను చేయండి ఫలితాలని ఆశించకండి. ఏ ఫలితం వచ్చినా అంగీకరించండి అని చెప్పాడు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచనః అంటూ వారి యొక్క సందేశం ఏంటంటే ఎవరూ పని చేయకుండా స్వామరి పోతులాగా ఉండడానికి అవకాశం లేదు. అందరూ పని చేయండి ఫలితాన్ని మాత్రం ఏమొచ్చినా అంగీకరించండి అంటూ భారత యుద్ధంలో కూడా ఆయా వారు ఇచ్చినటువంటి సందేశం ఏంటంటే ఫలితాలన్నింటినీ అంగీకరించగలిగితే అన్నీ ఫలితాలని మీరు ఓర్చుకోగలిగితే భరించగలిగితే యుద్ధానికి సిద్ధంగాని పాండవులకి హితబోధ చేశాడు. ఎందువల్లంటే నేను మీ ప్రకరణాను కాబట్టి మీరే గెలుస్తారని మీ వైపు అందరూ బ్రతుకుతారని మాత్రం అనుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ సమయంలో ఈ జ్వాలలో ఈ అగ్ని అంటే యుద్ధం అనే జ్వాలలో ఎందరు నశిస్తారో ఎందరు మిగులుతారో చివరికి తేలుతుంది అని చెప్పి పాండవులు ఐదుగురు మాత్రమే మిగులుతారని ద్రౌపదికి స్పష్టంగా చెప్పాడు కృష్ణ భగవానుడు. కాబట్టి యుద్ధం అనివార్యమైతేనే తప్ప యుద్ధం జోలికి వెళ్ళవద్దు. యుద్ధం జోలికి వెళ్ళ యుద్ధం రాకూడదు రాకుండానే ఉండాలి. ఇది
బాహ్యానికి సంబంధించినటువంటిది. అంతరానికి సంబంధించింది ఏంటంటే క్రామాది విషయాలు ఆరుగురు శత్రువులు మనలో ఉన్నారు. వారు ఎప్పుడు మనల్ని ప్రలోభ పెడుతూ ఉన్నారు. మనం దుర్విషయాల జోలికి వెళ్తున్నాం, అనాగరికమైన జోలికి వెళ్తున్నాం, అనాచారాన్ని మనం ఆచరిస్తున్నాం. కాబట్టి పరులకి అపకారం చేస్తున్నాం, పరోపకారాన్ని చేయడంలో సందేహిస్తున్నాం, ధర్మాన్ని ఆచరించడంలో సందేహిస్తున్నాం, ధర్మాన్ని ప్రబోధం చేయడంలో సందేహిస్తున్నాం. కాబట్టి ఇలాంటి చర్యలు కనుక జరిగినట్లయితే మనం అందరివి దోషులుగానే నిలబడతాం. కాబట్టి మనలో మన శత్రువులను జయించి మనం జ్ఞానప్రదంగా ఉండాలి. అంతఃశత్రువులను ముందు జయించాలి, తర్వాత బహిశత్రువులను జయించాలి. ఎవరు గీతాపారాయణ చేస్తారో వారు అరిషడ్వారాలను జయిస్తారు. ఎవరు గీతాపారాయణ చేస్తారో వారు లోకహితమైన కార్యక్రమాలు చేస్తారు. ఎవరు గీతాపారాయణ చేస్తారో వారు సర్వే జనా సుఖినోభవంతునట్లుగా అన్ని జీవుల యొక్క శ్రేయస్సును కోరుకుంటారు. అన్ని జీవుల శ్రేయస్సును కోరుకోవాలి, అందరి శ్రేయస్సును కోరుకోవాలి. యావత్ ప్రపంచం సుఖశాంతులతో ఉండాలని భగవద్గీత ప్రబోధిస్తుంది. ఈరోజు కృష్ణ పరమాత్మ యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి భగవద్గీత పారాయణ చేస్తున్నటువంటి వాళ్ళని అందరినీ ఆదరిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు, అనుగ్రహిస్తున్నాడు. వారి యొక్క దివ్యానుగ్రహం మనందరికీ ప్రసరిస్తుంది. వారి దివ్యానుగ్రహం ద్వారా మనం ముఖ్యంగా మాతృమూర్తులకి నేను చెప్పేది ఏంటంటే, మీ పిల్లలకు భగవద్గీత నేర్పండి, సాయంకాలం పూట దగ్గర కూర్చోబెట్టుకోండి, రోజు ఒక గంట సేపు పిల్లలతో గడపండి. పిల్లలకి భగవద్గీత లాంటి సద్గ్రంథాలు, భారతం, భాగవతం, రామాయణం, భగవద్గీత, కాలజ్ఞానం, సప్తశతి ఇలాంటి గ్రంథాలు చెప్పండి. తల్లి యొక్క ప్రాధాన్యత, తండ్రి యొక్క ప్రాధాన్యత, సోదరి సోదరుల యొక్క ప్రాధాన్యత, స్నేహితుల యొక్క ప్రాధాన్యత, సమాజానికి మనం చేయవలసినటువంటి కర్తవ్యాన్ని వాళ్ళకి ప్రబోధించండి. శివాజీ లాంటి వీరోచితమైన సంతానాన్ని తయారు చేయండి. ఈ సమాజానికి ఆ విధంగా సేవ చేసి తరించండి అని నా యొక్క అభిప్రాయం. సర్వే జన సుఖినోభవంతు, లోకా సమస్త సుఖినోభవంతు. ఓం ప్రశాంత. ఓ వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు, హిందూ ధర్మ ప్రచార పరిషత్తు మరియు శ్రీ అచలానంద ఆశ్రమం, స్వామి శ్రీ పరిపూర్ణ సిద్ధానంద స్వామి వారి యొక్క ఆశీస్సులతో ఈ నెల 5వ తారీఖున మనం భగవద్గీత పోటీలని పెట్టుకోవడం జరిగింది. 17వ అధ్యాయం శ్రద్ధాత విభాగ యుగంలో చిన్నారి విద్యార్థులకందరికీ కూడా పోటీలు పెట్టాము. అనంతరం సంపూర్ణ భగవద్గీతలో కూడా ఆ పోటీలు పెట్టడం జరిగింది. ఈ 2 పోటీలలో కూడా ఈ రోజున గీతా జయంతి సందర్భంగా స్వామివారి చేతుల మీదుగా ఈ చిన్నారులకి, పెద్దవాళ్ళకందరికీ కూడా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులుగా పుస్తక ప్రసాదాలను, స్వామివారి యొక్క చిత్రపటాలను మరియు $1000ని స్వామివారి చేతుల మీదుగా అందించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క భగవద్గీత కార్యక్రమంలో పాల్గొనేటువంటి చిన్నారి విద్యార్థిని విద్యార్థులకందరికీ కూడా సంపూర్ణంగా స్వామివారి యొక్క ఆశీస్సులు లభించాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.